ఆర్ఫై జోన్ ఏర్పాటు, సెంటు పట్టాల పంపిణీలతో తీవ్రంగా దెబ్బతిన్న రాజధాని రైతులపై రాష్ట ప్రభుత్వం ఇళ్ల బాంబు వేసేందుకు సిద్దమవుతోంది. సీఆర్డీఏ పరిధిలోని నిడమర్రు, కురగల్లు, దొండపాడు, మందడం, కృష్ణాయపాలెం, ఐనవోలు గ్రామాల్లో ఇటీవల పంపిణీ చేసిన సెంటు స్థలాల్లో జూలై 8 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. సీఆర్డీఏ పరిధిలోని లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణ ప్రక్రియకు సంబంధించి శుక్రవారం ఆయన కలెక్టరేట్లోని వీసీ సమావేశ మందిరంలో రెవెన్యూ, పురపాలక, ఇంజనీరింగ్, గృహ నిర్మాణాల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. తొలుత లబ్దిదారులకు సర్వే కోడ్ ఇచ్చి ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇచ్చే ఆప్షన్ 3కి సంబంధించి కాంట్రాక్టర్లతో ఎంఓయూలు, బ్యాంక్ అకౌంట్లు ప్రారంభించాలని కలెక్టర్ సూచించారు. నిర్ణీత గడువులోపు జియో ట్యాగింగ్ పూర్తి చేసి లబ్దిదారులో డ్వాక్రా సభ్యులు ఉంటే వారికి బ్యాంకు ద్వారా 35,000 రూపాయల రుణం అందించేందుకు మొప్మా, డీఆర్ఏ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణం ప్రారంభించేందుకు వీలుగా నీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు టెండర్ ప్రక్రియ, లబ్దిదారులకు రుణాలు అందజేసేలా వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జేసీ జి రాజకుమార్, అసిస్టెంట్ కలెక్టర్ శివనారాయణ శర్మ, ఎంటీఎంసీ కమిషనర్ శారదాదేవి, ముష్మా పీడీ వెంకటనారాయణ, తహసీల్దారు, విద్యుత్ ప్రజారోగ్య శాఖ, ఇంజనీరింగ్, సీఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. ఆర్ఫై జోన్ ఏర్పాటు, సెంటు పట్టాల పంపిణీలతో తీవ్రంగా దెబ్బతిన్న రాజధాని రైతులపై రాష్ట ప్రభుత్వం ఇళ్ల బాంబు వేసేందుకు సిద్దమవుతోంది. సీఆర్డీఏ పరిధిలోని నిడమర్రు, కురగల్లు, దొండపాడు, మందడం, కృష్ణాయపాలెం, ఐనవోలు గ్రామాల్లో ఇటీవల పంపిణీ చేసిన సెంటు స్థలాల్లో జూలై 8 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలిచ్చారు. సీఆర్డీఏ పరిధిలోని లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణ ప్రక్రియకు సంబంధించి శుక్రవారం ఆయన కలెక్టరేట్లోని వీసీ సమావేశ మందిరంలో రెవెన్యూ, పురపాలక, ఇంజనీరింగ్, గృహ నిర్మాణాల శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. తొలుత లబ్దిదారులకు సర్వే కోడ్ ఇచ్చి ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇచ్చే ఆప్షన్ 3కి సంబంధించి కాంట్రాక్టర్లతో ఎంఓయూలు, బ్యాంక్ అకౌంట్లు ప్రారంభించాలని కలెక్టర్ సూచించారు. నిర్ణీత గడువులోపు జియో ట్యాగింగ్ పూర్తి చేసి లబ్దిదారులో డ్వాక్రా సభ్యులు ఉంటే వారికి బ్యాంకు ద్వారా 35,000 రూపాయలు రుణం అందించేందుకు మోప్మా, డీఆర్డీఏ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇళ్ల నిర్మాణం ప్రారంభించేందుకు వీలుగా నీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు టెండర్ ప్రక్రియ, లబ్దిదారులకు రుణాలు అందజేసేలా వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జేసీజీ రాజకుమారి, అసిస్టెంట్ కలెక్టర్ శివనారాయణ శర్మ, ఎన్టీఎంసీ కమిషనర్ శారదాదేవి, ముప్మా పీడీ వెంకటనారాయణ, తహసీల్దారు, విద్యుత్ ప్రజారోగ్య శాఖ, ఇంజనీరింగ్, సీఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు.